హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిర్మిత్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అక్టోబర్ 6, 2022 సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. 2022 సంవత్సరానికి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? రైట్ ఆన్సర్ ఆల్ ది అబో. కరోలిన్ ఆర్ బెర్టోజీ, మార్టన్ మెల్డెల్, ఏ బ్యారీ షార్ప్లెస్. హిమాచల్ ప్రదేశ్లో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ నగరంలో ప్రారంభించారు? రైట్ ఆన్సర్ బిలాస్పూర్. భారత రాష్ట్ర సమితి పేరుతో జాతీయ రాజకీయ పార్టీని ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ కె చంద్రశేఖర్ రావు. ఘన మరియు ద్రవ వ్యర్థాలను శుద్ధి చేయడంలో విఫలమైనందుకు ఏ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT ₹3,800 కోట్ల జరిమానా విధించింది? రైట్ ఆన్సర్ తెలంగాణ. మహిళా పారిశ్రామికవేత్తల కోసం గుజరాత్ విశ్వవిద్యాలయం యొక్క స్టార్టప్ ప్లాట్ఫామ్ అయిన హర్స్టార్ట్ను ఎవరు ప్రారంభించారు? రైట్ ఆన్సర్ ద్రౌపది ముర్ము. సిరియా సంక్షోభంలో ఉన్న శరణార్థులను రక్షించినందుకు ఏంజిలా మార్కెల్ UNHCR నన్సెన్ రిఫ్యూజీ అవార్డును అందుకున్నారు. ఆమె ఏ దేశానికి చెందినది? రైట్ ఆన్సర్ జర్మనీ. వరల్డ్ స్పేస్ వీక్ ఏటా ఏ తేదీల మధ్య జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ అక్టోబర్ 4 నుండి 10వ తేదీ వరకు. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2021 సంవత్సరంలో మహారాష్ట్రను ఎంత అధిక సంఖ్యలో విదేశీ పర్యాటకులు సందర్శించారు? రైట్ ఆన్సర్ 1.26 మిలియన్ల విదేశీ పర్యాటకులు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ఏటా ఏ రోజున జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ అక్టోబర్ 5వ తేదీన. ఏ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, శారీరక వికలాంగులు మరియు బీడీ కార్మికులకు ఆసరా పెన్షన్ను ప్రవేశపెట్టింది? రైట్ ఆన్సర్ తెలంగాణ.